హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను మీ ఇందు వెల్కమ్ బ్యాక్ టు కలిసినడుద్దాం మీ ఎల్జీ. సో లాస్ట్ వీక్ అంతా నేను కొంచెం లేజీగా ఉన్నాను, అందుకనే వీడియోస్ అన్నీ షార్ట్గా వచ్చాయి. ఇలా ఉంటే అవ్వదు అని మనకు తెలుసు కదా. ఒక్కసారి యూట్యూబ్లో మనం వీడియోస్ని అనేది లేట్ చేసామంటే ఇంకా అది మనల్ని పట్టించుకోవడం ఆపేస్తుంది. సో అందుకని మళ్ళీ వ్లాగ్స్ని అయితే కొంచెం లెంతీగా పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను నా కిచెన్లో అయితే వ్లాగ్ ఉండబోతుంది. సో పవర్ కూడా లేదు, ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది, 7:15 ఇలా అవుతుంది టైం. అయితే పవర్ కూడా లేదు, పవర్ కూడా పోయింది, ఎప్పుడు వస్తుందో ఏంటో తెలీదు. ఇంకా ఈ బెంగళూరులో ఇంత కూల్గా ఉండే ప్రదేశంలో పవర్ లేకపోతే ఇంకంతే. నాకు స్నానం చేయడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే హీటర్ పనిచేయదు కదండి. ఇంకా గ్యాస్ పైన ఎంతసేపు పెట్టినా కానీ వాటర్ అంత హీట్ అయితే అవ్వవు. సో ఈరోజు వచ్చేసి నేను నా వ్లాగ్ని అయితే కిచెన్లో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను రైస్ పెట్టాను, అలాగే చపాతి పిండిని అయితే కలిపి పెట్టాను అన్నమాట. ఇవి రెండు పొద్దున్నకి మధ్యాహ్నంకి మాకు ఎలా వీలైతే అలా తింటాము. సో అన్నంలోకి చపాతీలోకి రెండిట్లోకి కలిపి తినే కర్రీ ఏది ఉంది అంటే, సో నేనైతే చాలా ఇష్టపడతాను. చాలామందికి ఈ కర్రీ అంటే ఇష్టం ఉండదు, చేదుగా ఉంటుందని తినరు, కానీ ఇది చాలా హెల్దీయర్ వర్షన్ అనమాట. సో చాలా హెల్దీ కూడా. మనం ఏదైతే చేదుగా ఉంటుంది, బాగుండదు, టేస్ట్ లేదు అనుకుంటామో అవన్నీ మన హెల్త్కి చాలా మంచిగా అవుతాయి. కాకపోతే మనం వాటిని తినడం అనేది స్కిప్ చేస్తుంటాము. కానీ మా ఇంట్లో అయితే ఎవ్రీ 10 డేస్కి ఒకసారైనా లేదంటే వీక్లీ ఒకసారైనా ఈ కూరనైతే నేను చేస్తూ ఉంటాను ఇంట్లో అయితే. సో ఆ కూర అయితే కాకరకాయ అన్నమాట. సో చాలామందికి ఇష్టం ఉండదు, చేదుగా ఉంటుందని. కానీ నేను చెప్పే ప్రాసెస్లో అయితే ఎక్కువగా కాకరకాయ కాకుండా టమాటాను కూడా యాడ్ చేస్తాను, కాబట్టి చేదు మరీ అంత కనిపించకుండా చాలా బాగా అయితే ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. ఇంకా నార్మల్గా మనం హెల్త్ పరంగా ఆలోచించకుండా టేస్ట్ పరంగా ఆలోచిస్తే నైట్ ఎప్పుడైనా చేసుకున్నాం అనుకోండి, పొద్దునే తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా ఒకసారి. సో ఎప్పుడు కాదులేండి, నార్మల్గా అయితే ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పే ప్రాసెస్ అయితే నాకు తెలిసిన స్టైల్లో నేను చేసి మీకు ఈరోజు అయితే షేర్ చేస్తాను. సో చాలామందికి మరీ చేదంటే ఎక్కువ ఇష్టం లేని వాళ్ళకైతే ఇదంతా తీసుకోవచ్చు, లైట్గా తీసేయండి, అంతేగాని ఫుల్గా అయితే తీసేయకండి. సో మీ స్టైల్లో మీరు కట్ చేయండి. సో ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను నేనైతే. సో మీకు నచ్చిన స్టైల్లో మీరు కట్ చేసుకోండి. నేను చిన్నగా ఎందుకు కట్ చేశాను అంటే కొంచెం బాగా త్వరగా వేగడానికి, మగ్గడానికి. సో అందుకనేది చిన్నగా కట్ చేశాను. సో మీరు ఆయిల్ని అయితే ఎక్కువగా ఇష్టపడకపోతే మాత్రం ఫస్ట్ అయితే పెనం మీద సగం వరకు వేయించండి, లేదు ఓకే అనుకునే వాళ్ళు మాత్రం ఇలా ప్యాన్ పెట్టుకొని డైరెక్ట్గా. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. సో ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపుకు మీకు ఏమి నచ్చితే అవి వేసుకోండి, తర్వాత అయితే ఇవి వేసేయడము. దీనికి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. ఈ కాకరకాయ అంతా ఆయిల్లో చాలా బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే కూర బాగా కమ్మగా వస్తుంది. సో దీన్ని ఇలా ఒక 1 మినిట్ అలా కలుపుతూనే ఉండాలి బాగా ఫ్రై కావాలంటే. కొంచెం ఉప్పునైతే యాడ్ చేస్తున్నానండి. అలాగే పసుపును కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను.
సో టమాటా పళ్ళు అయితే బాగా ఎర్రగా ఉండాలి. మీ దగ్గర మనం పచ్చడికి తీసుకుంటాం కదా టమాటా పచ్చడికి, అలా ఉన్నివి కూడా బాగుంటాయి. ఎంత బాగా మెత్తగా ఉంటే టమాటా పండ్లు కూర అంత టేస్ట్గా వస్తుంది. సో వీలైనంత వరకు ఎర్రగా ఉండేటివే తీసుకోండి. సో ఇలా అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ కుక్ అయింది. సో ఈ కర్రీ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి, అప్పుడే బాగా మెదుగుతాయి, ఇవన్నీ బాగా మగ్గుతాయి. హై ఫ్లేమ్లో చేసామంటే సగం మగ్గి సగం మగ్గకుండా ఉంటాయి. సో కర్రీ మగ్గేసే టైంకి అంతా నేను ఇంకా ఇవి గుండ్లు చిన్న చిన్న వర్క్ ఏమైనా ఉంటే అవి చేసుకుంటున్నాను. నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు, సో అందుకని కొంచెం చేతులకు అయితే అతుక్కుంటుంది. చూడండి, ఒక 70% అయితే కుక్ అయింది. ఈ స్టేజ్లో నేను టమాటోస్ని అయితే యాడ్ చేస్తున్నాను. జస్ట్ అంతా ఒకసారి ఇలా కలిపి మూత పెట్టి వదిలేయండి. ఇవి రెండు బాగా అటాచ్ అయ్యాయి. సో ఆ కూర అదంతా మగ్గే టైంకి అంతా నేను ఇంకా చపాతీలను అయితే స్టార్ట్ చేశానండి. సో ఇక్కడ నేను చపాతీలు కాల్చడానికి అయితే ఆయిల్ని అయితే యూజ్ చేయడం లేదండి. టమాటా పండు అలాగే కాకరకాయ అయితే బాగా మగ్గాయి చూడండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారం వేసుకోవాలి. మీ దగ్గర ఎల్లిపాయ కారం ఉంటే, అంటే దంచింది ఉంటుంది కదండి రోట్లో, సో అలాంటిది ఉంటే అది వేసుకోండి, బాగా టేస్ట్ వస్తుంది. లేదనుకుంటే ఉత్తి కారం వేసుకోండి. సో నా దగ్గర అయితే దంచింది కాదులేండి, ఎల్లిపాయ కారం అయితే ఉంది, అది వేస్తున్నాను నేను. చూడండి కూర అయితే మొత్తం దగ్గరికి అయితే అయ్యింది. ఇంకా ఈ స్టేజ్లో నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి మా కర్రీ అలాగే చపాతి రైస్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మేము బాక్సెస్లో అయితే వేసుకొని పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి మా మధ్యాహ్నంకి అన్నమాట, రైస్ విత్ 2 చపాతీస్ పెట్టుకున్నాము ఇద్దరము. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి వెళ్తున్నాం గైస్. 9 అయ్యింది టైము, నాకైతే 9:30 వరకు ఉంటుంది టైమింగ్, కాకపోతే మా హస్బెండ్ వదులుతారు కాబట్టి త్వరగా రెడీ అయి వెళ్తున్నాను. నేను తినలేదు, ఆఫీస్కి వెళ్ళి తింటాను. నాకైతే 9:30 వరకు అయితే టైం ఉంటుంది, కాకపోతే మా హస్బెండ్ వదిలేస్తే ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోతాము. నేనే వెళ్ళానంటే ఒక 30 మినిట్స్ అయితే మినిమం పడుతుందండి, ఎందుకంటే 10 మినిట్స్ నడుచుకొని వెళ్ళడానికి రోడ్డుకి వెళ్ళడానికి టైం తీసుకుంటుంది. సో అందుకనే ఇద్దరం కలిసి వెళ్తాం మార్నింగ్ టైంలో. సో ఇప్పుడే నేను ఆఫీస్ నుండి ఆఫీస్కి అయితే వచ్చాను. ఒక 20 మినిట్స్లో నేనైతే తినడం ఇదంతా అయిపోతుంది. మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి 10:00 అనమాట. సో 9:30 ఇస్తారు, కాకపోతే కొంతమంది దూరం నుండి వస్తుంటారు కదా అని అయితే 10:10 అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే చెప్తారనమాట. ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతుంది, నేను తినేసరికి 9:40 ఇలా అవుతుంది. ఇంకా వెళ్ళి నా అంత డెస్క్ ఇవన్నీ కొంచెం క్లీన్ చేసుకునేసరికి 10:00 అయితే అయిపోతుంది. 10 ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది.
So this is all about this video. Thank you for watching. Evaraithe mana videos ni kottaga chustuntaro, please subscribe cheskoni vellandi, like cheyandi, share cheyandi, comment cheyandi. Thank you for watching. Take care. Bye bye.